హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎబిక్ తెలుగు మ్యాచ్. సో ఈరోజు వాళ్ళ వీడియోలో మనం ఏం చూడబోతాం అంటే టునైట్ అప్డేట్ అయితే చూడబోతాం, అలాగే మీకు ఏకే రిటర్న్ గురించి చెప్పబోతున్నాను. నిన్నైతే చెప్పాను అనమాట, జస్ట్ నా మాటలతో అయితే చెప్పాను, కానీ ఈరోజు విత్ వీడియో క్లిప్స్తో కొన్ని ఛానల్ ఇచ్చిస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నా. సో డ్రాకేకే గురించి అండ్ మిషన్ షాప్ గురించి, బ్రెజిల్ అలాగే ఇండోనేషియన్ సర్వర్ కనుక ఉంటే మీకు ఈరోజు పండగ అన్న మీకు లెక్కలేనన్న రివార్డ్స్ అయితే రాబోతున్నాయి. సో అవన్నీ ఎలా తీసుకోవాలో చెప్పబోతున్నా. అలాగే మనకు గోల్డ్ రైల్లో కొన్ని ఓటింగ్స్ అయితే పెట్టారనమాట, మీకు ఏ బండిల్స్ రిటర్న్ కావాలని. సో దాని యొక్క రిజల్ట్స్ ఏంటి, అలాగే కొన్ని వెబ్ ఈవెంట్స్ గురించిన విత్ వీడియో క్లిప్స్ అయితే కొన్ని వచ్చాయి అనమాట. సో ఇవన్నీ కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. సో అంతకంటే ముందు ఏంటంటే మీకు ఒక విషయం చెప్పుకోవాలి, నేనేంటంటే నిన్న వీడియోకి 1.5K లైక్స్ అయితే అడిగాను, మీరు ఏకంగా 2K పైనే లైక్స్ అయితే ఇచ్చేసారన్నా. సో వాళ్ళని మీ ఎవరెవరు లైక్ ఇచ్చారో, ఎవరెవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. సో నేను మామూలుగా కానీ చూసుకుంటే 1K లైక్స్ అడిగేవాడిని, కాకపోతే నేను ఎందుకు 1.5K లైక్స్ అడిగాను. సో దాంతో ఏం చేశారంటే ప్రతి ఒక్కరు లైక్ చేశారన్నమాట. సో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అన్న. సో అండ్ అలాగే ఈరోజు వాళ్ళ వీడియోలో చూడబోతున్నామంటే సో ఫస్ట్ థింగ్ అని చూసుకుంటే ఇన్ గేమ్ అప్డేట్స్ అయితే చూద్దాం. సో ఇన్ గేమ్లో చూసుకునే మనకు థామ్సన్ స్కిన్ అయితే ఫేడెడ్ విల్ అయితే వచ్చింది. సో ఇది నేను మీకు ఒక 1 వీక్ బ్యాకే చెప్పాను అనుకుంటున్నా. సో ఏంటంటే అన్ని సార్లకి మనకు ఫేడెడ్ విల్ అయితే వచ్చింది. సో ఇది యానివర్సరీ థీమ్ మీద ఉంది కాబట్టి మనకి ఈ మంత్లోనే మనకు కూడా ఫేడెడ్ విల్ అయితే వస్తుంది అని అయితే చెప్పాను. సో అదేవిధంగా చూసుకునే మనకి ఫేడెడ్ విల్ అయితే వచ్చేసిందన్నా. సో మంచి స్కిన్నే కాకపోతే డైమండ్స్ జాగ్రత్తగా చూసి అయితే ఖర్చు పెట్టండి. సో మోస్ట్లీ పెట్టకండి, ఎందుకంటే ఫేడెడ్ విల్ కాబట్టి అంత ఈజీగా అయితే రాదు, తక్కువ ఉంటే మాత్రం అసలు వేస్ట్ అయ్యేది. ఓకేనా? సో ఇంకా నేరుగా అప్డేట్స్లో కనుక వెళ్ళిపోతే అయినా, అలాగే ఈరోజు టునైట్ అప్డేట్ కనుక చూసుకుంటే సో మోస్ట్లీ మనకు ఎటువంటి టునైట్ అప్డేట్ అయితే ఉండకపోతున్నా. సో ఎందుకంటే మనకు ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు, అది కాకుండా మనకు 34 అవర్స్ అయితే ఉంది డైమండ్ రాయల్ అయితే చేంజ్ అవ్వడానికి. సో అంటే ఈ టైం రాయల్ చూసి మనకి 34 అవర్స్ ఉంది కాబట్టి మనకు చూసుకుంటే ఎల్లుండి అయితే చేంజ్ అవుతుంది. సో మీకు రేపు టునైట్ అప్డేట్ చెప్తే ఏమీ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే డ్రాకు ఏకే గురించి, సో నిన్న ఏ ముహూర్తాన అడినానో, అంటే మీకు అప్డేట్స్ లేదు, అప్డేట్స్ ఉంటే నేనే చెప్తాను మిమ్మల్ని ఏ మాట అన్నానో, అదే సమయంలో చూసుకుని మనకు 2 లీక్స్ అయితే వచ్చాయన్నమాట డ్రాక్ ఏకే గురించి. సో నేను మీతో అలా అనటం లీకర్స్కి ఇష్టం లేకుండా పోయిందేమో, 2 లీక్స్ అయితే వదిలినాడు. సో ఏంటంటే ఒకటి మన మన సబ్స్క్రైబరు మన కమెంట్ సెక్షన్ అయితే చెప్పారనమాట, ఏంటంటే థాయిలాండ్ సర్వర్లో మనకు టోకన్ ఎక్స్చేంజ్లో వచ్చిందన్న అని అయితే కొంతమంది చెప్పారు. సో అందుకని నిజమా కాదా అని నేను వెళ్ళి చూశానన్నా. సో చూసుకుంటే మనకు వైట్ టోకన్ ఎక్స్చేంజ్లో చూసుకుంటే మనకు ట్రాక్ ఎక్కువ లేదు. మన సర్వర్లో చూసుకుంటే ఆ లైవ్ పెట్టి అందరూ నానా దండలు పడేసి ఆడ వెళ్ళి కష్టంగా ఉంది, అసలు రావడమే కష్టం అయిపోయింది. అట్లాంటిది ఆ సర్వర్లో చూసుకుని జస్ట్ టోకన్ ఎక్స్చేంజ్లో అయితే అందరికి ఇచ్చేసాడనమాట. అలాగనే ఫ్రీ అనుకోవద్దు, అదేంటంటే స్టోర్లో మనం క్రేట్స్ అయితే పర్చేస్ చేయాలన్నమాట, ఆ క్రేట్స్లో వచ్చే టోకన్స్తో వెళ్ళి ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలి. అది వాళ్ళకి ఫ్రీ కాదు, కాకపోతే ఏంటంటే రిటర్న్ అయితే తెచ్చాడు. అలానే మన సర్వర్కి కూడా చూసుకుంటే మనకు కూడా రిటర్న్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందన్న. సో లీకర్ సైడ్ నుంచి, కాకపోతే ఇంకా అఫీషియల్గా చెప్పలేదు, లీకర్ సైడ్ నుండి ఏమైందంటే మనకు ట్రాక్ అయితే రిటర్న్ రాబోతుంది అనమాట. సో ఎలా వస్తుంది అని అడిగితే మనకు ఫస్ట్ టైం ఫేడెడ్ విలో తెచ్చాడు కదా, సో అదేలాగా మనకు ఫేడెడ్ విలోనే మళ్ళీ అయితే రిటర్న్ అవ్వబోతుంది. ఓకే, సో డేట్ అయితే కరెక్ట్గా తెలియదు, మళ్ళీ మీరు డేట్ అడగండి. సో తొందరలో అయితే అవుతుందని అన్నారు కన్ఫర్మ్ అనేసి. సో వస్తే మనకు ఫెడరల్ విల్ అయితే మనకు ఏకే అయితే మళ్ళీ రాబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే మనకు మిస్టరీ షాప్ సంబంధించింది. సో మిస్టరీ షాప్ గురించి చూసుకుని ఇన్ని రోజులు మాట్లే, కాకపోతే ఈరోజు అయితే క్లిప్స్ వచ్చిందనమాట. ఏంటంటే మనకు 2 బండిల్స్ అయితే వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉందన్న. సో ఫస్ట్ కానీ చూసుకుంటే మిస్టిక్ బర్డ్స్ బండిల్ అయితే కొన్ని సార్లకి ఇస్తున్నాడు. ఓకేనా? కొన్ని సార్లు ఏంటంటే అఫీషియల్గా డేట్స్ ఇచ్చాయి, కొన్ని సార్లు ఆల్రెడీ వచ్చేసాయి కూడా వచ్చేసాయనమాట. ఎలాగంటే సో ఫస్ట్ థింగ్ అని చూసుకుంటే మనకు లక్కీ వీల్కి ఒక తని ఐకాన్ వస్తుంది కదా, సో గేమ్లోనే. అలాగే మిస్టరీ షాప్ కూడా ఒక తని ఐకాన్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇది ఏ సర్వర్ అంటే ఇండోనేషియన్ సర్వర్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మిస్టరీ షాప్ అయితే వచ్చేసి ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. సో ఇండోనేషియన్ సర్వర్లో చూసుకుంటే వచ్చిందనమాట. సో ఏంటి బండిల్స్ అంటే మిస్టిక్ బర్డ్ బండిల్స్, ఈ బండిల్స్ అని కూడా మీరు ఒకసారి చూసుకోండి. నాకైతే 84% అయితే డిస్కౌంట్ వచ్చింది ఈ సర్వర్లో. సో వెళ్ళి చూసాను ఎలెక్ట్ పాస్ ఉందా ఇలాగనేసి. చూసుకుంటే ఐ హర్ట్ యూ ఇమోట్ ఒకటి, లోల్ ఇమోట్ ఇవి, అలాగే అలోక్ క్రోన్ ఇవన్నీ కూడా మనకు మిస్టరీ షాప్లో అయితే ఉందన్న. సో ఇది ఆ సర్వర్కే, మన సర్వర్కి ఎలాగ వచ్చిందో చెప్పలేమన్నమాట. సో ఇలాగే దీంతో పాటు చూసుకుంటే మనకి ఎలైట్ పాస్ ఉందా బ్రో అని అయితే ఉందన్న. సో జస్ట్ 80 డైమండ్స్కి ఎలైట్ పాస్ అయితే ఉంది, అంటే 84% డిస్కౌంట్కి మనకు 80 డైమండ్స్కి అయితే ఉందన్నమాట. అదే మీకు ఒక 90% డిస్కౌంట్ తగిలేసింది అనుకోండి, మీకు 50 డైమండ్స్కి ఎలైట్ పాస్ అయితే తీసుకునేవచ్చు. సో మన సర్వర్కి ఎప్పుడు వస్తుంది బ్రో అని అడిగితే 20 to 26th August లోపు మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగే మనకు ఎలైట్ పాస్ వస్తుందంటే యానివర్సరీ కదన్న, సో కన్ఫామ్గా మనకు ఎలైట్ పాస్ మనకు కూడా తెస్తాడు. అండ్ మనకు మిషన్ షాప్ వస్తే సరిపోదు. ఓకేనా? సో దాంట్లో మంచి డిస్కౌంట్ పడాలి, డిస్కౌంట్తో పాటు ఐటమ్స్ అయితే మంచిగా పెట్టాలన్నమాట. అండ్ ఇదన్నా మిషన్ షాప్ సంబంధించింది అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మనం అదర్ సర్వర్లోని కొన్ని మంచి గురించి చెప్దాం. సో ఏంటంటే బ్రెజిల్ సర్వర్లో చూసుకుంటే మనకు మీరు ఏదైనా ఒక వెహికల్స్కిని అయితే పర్మనెంట్గా అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎలాగంటే చూసుకుంటే మనకు రెడ్ టోకన్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట, అవి మనం కలెక్ట్ చేయాలి. సో ఇవి ఎలాగ వస్తాయంటే మీరు 3 ఎనిమీస్ని ఎలిమినేట్ చేయండి, 5 ఎనిమీస్ని ఎలిమినేట్ చేయండి, అలాగే సర్వైవల్ మినిట్స్ ఒక 100 మినిట్స్ ఆడండి, ఇలా అయితే ఉన్నాయన్నమాట.
మీరు ఆడుతా ఉంటేనే చాలన్న బ్రెజిల్ సర్వర్లో మీకు కొన్ని టోకన్స్ వచ్చేస్తూ ఉంటాయి రెడ్ కలర్లో. సో అవి అయితే కలెక్ట్ చేసుకొని ఒక 45 టోకన్స్ ఉంటే మీకు ఇష్టం వచ్చిన వెహికల్స్కిని అయితే మీరు పర్మనెంట్ అయితే తీయచ్చు. ఓకేనా, ఒకవేళ మీ దగ్గర అన్ని టోకన్స్ లేకపోతే డేస్కనే తీసుకోవచ్చు. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఆడి 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 ఏం చేసేదంటే ఒక జీప్స్కిని అయితే పర్మనెంట్ తీసుకున్నాడు. నేనైతే అంత ఎక్కువ ఆడలేదు బ్రెజిల్ సర్వర్లో. ఏం చేశాడంటే వచ్చిన కొన్ని టోకన్స్ సో దాంతో ఏం చేశాడంటే డేస్కి అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నా. అండ్ ఈ ఈవెంట్ ఇంకా మనకు 20 ఆగస్టు అయితే ఉంది. సో ఒకవేళ మీ దగ్గర బ్రెజిల్ సర్వర్ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే టోకన్స్ అయితే కలెక్ట్ చేసుకుని ఒక వెహికల్ స్కిన్ అయితే పర్మనెంట్ అయితే తీసిపెట్టుకోండి. ఓకే, ఇది బ్రెజిల్ సంబంధించి. ఇంక ఇండోనేషియా అయితే ఒక పండగ అని చెప్పొచ్చనా. సో ఇక్కడ కానీ చూసుకుంటే లాగిన్లోనే మీకు 10 ఇంక్యుబేటర్ రోచర్లు అయితే ఇస్తాను. సో అది లాగిన్ చేసేయండి వెంటనే. సో దాంతో ఏం చేశారంటే వెత్తి పెట్టుకొని వేస్ట్ చేయకుండా మీకు ఇంక్యుబేటర్లో స్పిన్ చేసేయండి, 10 వేసేయండి. ఓకే, ఎందుకంటే మనకు అక్కడ ఛాన్స్ అయితే ఇప్పుడు 100% ఎక్కువ ఉంది బ్లూ ప్రింట్స్ కానీ ఎవల్యూషన్ టోన్ అయితే రావడానికి అయితే. సో నాకు ఆ 10 వేసేసానమాట. సో దాంతో ఏమొచ్చిందంటే నాకు 2 ఇంక్యుబేటర్ బండిల్స్ అయితే తీసానన్న. సో మీరు నమ్మరు, నిజంగా చెప్తున్నా, 2 ఇంక్యుబేటర్ బండిల్స్ అయితే తీసాను. సో దాని యొక్క స్పిన్నింగ్ వీడియో కనుక మీకు కావాలంటే ఏం చేశారంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్పిన్నింగ్ వీడియో మీకు తనీ కావాలన్నా లేదు ఏదైనా ఒక వీడియోలో పెట్టేస్తే చాలా అయితే చెప్పండి. తనీ వీడియో కావాలంటే మాత్రం ఏం చేశారంటే కామెంట్ చేసి ఈ వీడియోకి కనుక ఒక 2K లైక్స్ వస్తే మీకు తనీగా ఒక వీడియో తయారు చేసి మీకు మార్నింగ్ అయితే ఆ స్పిన్నింగ్ వీడియో ఎలా తీసాను, ఏ ఏ బండిల్స్ అయితే వచ్చేసి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పబోతున్నా. అండ్ దీంతో పాటు కూడా చూసుకుంటే మనకు యానివర్సరీ బండిల్కి, యానివర్సరీ స్పెషల్గా ఒక గ్రీన్ బండిల్ అయితే తయారు చేశారని చెప్పాను కదా. సో ఈ బండిల్ కూడా మనకు ఫ్రీ వస్తుంది టోకన్స్లో. ఏం చేస్తారంటే ఒక 8 టీమ్మేట్స్ని అయితే సేవ్ చేయండి గేమ్స్లో. ఒక 8 టీమ్మేట్స్ని సేవ్ చేసి మీకు ఒక రౌండ్ టోకన్స్ అయితే కొన్న వస్తాయి అనమాట, 5 వస్తాయి. సో దాంతోనే మీరు ఎక్స్చేంజ్ అయితే చేసేవచ్చున మీకు గ్రీన్ బండిల్ అయితే వస్తుంది. ఆ రౌండ్ టోకన్స్ పాటు మీకు ఫ్లాగ్ టైప్లో కూడా టోకన్స్ ఉంటాయి. మీరు ఏం లేదు, మీరు ఆడితే చాలా వచ్చేస్తాయి. సో దాంతో ఏం చేస్తారంటే వెళ్ళి ఆ గ్రీన్ బండిల్ కూడా తీసుకుని, అలాగే మీకు గ్లూ వాల్ స్కిన్ కూడా వస్తుందన్న. మీకు షాక్ అవుతున్నారు కదా ఇన్ని బండి ఇన్ని ఫ్రీ అంటే. సో నిజంగానే ఫ్రీ, ఇండోనేషియా సర్వర్ ఉంటే చాలు మీకు అన్నీ వస్తాయి. ఓకే, సో ఒక కొద్దిసేపు ఆడాలన్నమాట, 180 మినిట్స్ ఏమో ఆడాలి. ఈ ఈవెంట్ అయితే మనకు 19 ఆగస్టు అయితే ఉంది. మీరు ఆడితే చాలు మీకు ఒక బాక్స్ అయితే వేసాడు, ఆ బాక్స్లో చూసుకుని మీకు ఏదో ఒక గ్లూ వాల్ స్కిన్ అయితే ఫ్రీ రాబోతుంది, వెళ్ళి తీసుకునేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ అని చూసుకుంటే గోల్డ్ రాయల్ ఏ బండిల్స్ అయితే రిటర్న్ అవుతుందంటే మనకు డంక్ మాస్టర్ అయితే రిటర్న్ అయిపోతుందన్న సో కన్ఫర్మ్ అయింది చెప్పేశారు లీకర్ సైడ్ నుంచి అయితే. సో ఇది ఎప్పుడు చూస్తామంటే మనకు 28 కానీ చూసుకుంటే స్పెషల్ గోల్డ్ రాయల్ లాంటిది ఏదైనా పెట్టి మనకు తేబోతున్నాడు అనేసి పాకిస్తాన్ ద్వారా అఫీషియల్గా చెప్పారు. సో మనకు కూడా డంక్ మాస్టర్కి అయితే ఎక్కువ ఓట్స్ అయితే వచ్చాయంట. సో ఇదైనా ఆ గోల్డ్ రాయల్ సంబంధించి. నెక్స్ట్ థింగ్ అని చూసుకుంటే యూరోప్ సర్వర్ అయితే గేమింగ్ డైస్ ఇచ్చాడు. సో మనకి ఇంకా పెండింగ్ ఉంది, మనకు కూడా రాబోతుంది అంటే లీకర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో గేమింగ్ డైస్ అదే ఈమోట్స్ వస్తాయి చూసారా, సో అవి మనకు రాబోతుందంట. సో ఈ మంత్ ఎండింగ్లో అయితే చూడొచ్చు. సో ఏదైనా అప్డేట్స్ అయితే ఎటువంటి సుత్తి లేకుండా మీకు లాస్ట్ మినిట్ వరకు అప్డేట్సే చెప్పాను. సో మీకు నచ్చినట్టు ఏం చేస్తారు, ఒక సింగిల్ లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ మీకు అవి సపరేట్ వీడియో కావాలొద్దా నాకు కమెంట్ చెప్పండి. ఈ వీడియోకి ఇంతే, థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై. అండ్ 2K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. థ్యాంక్స్.